ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ గురించి ఎగ్జామ్ చేసినప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఉండాలి ఉండాలి వాళ్ళకి రాజకీయమే ప్రధానం తప్ప ప్రజల సంక్షేమం అక్కర్లేదు అంటే ఎలక్షన్ కోసం వస్తే మనం కేవలం ఇది ఇటువంటి దాన్ని కూడా ఆయన అగ్నోర్ చేసే ఇది సామాన్య విషయం కాదు ఇంత ఘోరంగా ఇంతవరకు భారతదేశ చరిత్ర జరగలేదు ఒక వాళ్ళు ఏ పార్టీలో ఉన్నాయండి ప్రధానమంత్రి వచ్చారు ఫోటో ఖచ్చితంగా పాటించాల్సిందే ఆయన ఇంకో కేవలం ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాయి ఇంకో పని చేయలేదు ఆయన కొన్ని ఇంకో పని మీద వెళ్ళారు ఇంకా అనుకోవచ్చు ఎలక్షన్ క్యాంపెయిన్ పెట్టుకొని దానికోసం ఇక రావడం అనేది చాలా దారుణం ఇక అటువంటి ప్రపంచం అంతా కూడా కొనియాడేటువంటి మా మహనీయుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇవాళ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ కోసం వచ్చినందుకు వాళ్ళు ఏ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూడు ఈ శాస్త్రవేద్య తీసుకొని ప్రపంచానికి ఎలాగ అందించాలని వేరు ఆయన ఆలోచిస్తున్నారు ముఖ్యంగా భారతదేశంలో మహారాష్ట్రలో చాలా ఎక్కువగా జరిగింది మహారాష్ట్ర మీద రాను రాను చూడండి ప్రతి రాష్ట్రం కూడా ఇది తగ్గుతుంది ప్రేమ తగ్గుతుంది కాబట్టి ఈ విషయంలో ప్రధానమంత్రి అభినందించాలి మనమే కాదు ప్రపంచం అంతా కొన్ని ఆడుతున్నారు అన్ని ఆంధ్ర భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా దాని మీద వాళ్ళు పల్లి మాట్లాడానికి అవడానికి అవకాశం లేదు ఇప్పుడు సుబ్బారావు గారు ఇప్పుడు నిన్న మొన్న పేపర్లు చూస్తే తెలుస్తున్నది కరోనా రెండో వేవ్ కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇది చాలా తీవ్రతరంగా ఉన్నది ఎందుకంటే దీనికి మృత్యు రేటు కూడా మృత్యు శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనేసి పేపర్లో ప్రకటిస్తున్నాయి ఈ సందర్భంలోని ఈ టీకాలని ఎంత త్వరితగతిన మనం ప్రజలకు అందించగలిగితే అంత మంచిది సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్ వచ్చి నిన్న భారత్ బయోటెక్ కోసం మాట్లాడడం జరిగింది వాటి మీద ఇప్పటివరకు ఏ త్వరిత ప్రగతి సాధించినందుకు వాళ్ళని అభినందించడం అయితే జరిగింది ఇది ఇంకా ఐసీఎంఆర్తో కలిసి పనిచేసి ఈ భార ఈ టీకాను అయితే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది భవిష్యత్తులో అని చెప్తున్నారు ఇంకా టైం ఎందుకు ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది ఈ యాక్చువల్గా కరోనా వచ్చి మార్చిలో స్టార్ట్ మనకి డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది మార్చిలో ఉధృతమైంది ఇప్పటికే తొమ్మిది నెలలు జరిగిపోయింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు సరైన స్టెప్పులు తీసుకోగలుగుతుంది చూడండి ఇది ఈ వ్యాక్సిన్ విషయంలో ఒక్క భారతదేశం కాదు ప్రపంచం అంతా అనేక దేశాలు చేస్తున్నాయి ఏ దేశం ముందుకు వచ్చిందా ఇంతవరకు ఈ స్థాయి ఈ ఈ పరిణతి ఏ దేశంలో ఉందా ఏ దేశంలో లేదు ఖచ్చితంగా మ్యాక్సిమం సర్వీస్ చేస్తున్నారు వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా రెండో కరోనాని ఎదుర్కోవడానికి స్థాయి ప్రధానమంత్రి గారు నిలబడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండో కరోనా ఎలాగొచ్చిందో అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది సత్యం సో రెండో కరోనా రెండో కరోనా వేవ్ చాలా ఉధృతంగా ఉంటుందని అంటారు అంటున్నారు బట్ అది మీరు అన్నట్టుగా అది ఎలా వచ్చిందో అలాగే ఇమీడియట్గా వెళ్ళిపోతే ప్రజలకు కూడా అందరూ మనశ్శాంతిగా ఉంటారు ఇకపోతే రెండో రెండో ప్రధాన వార్తకు వస్తే నిన్న సీఎం జగన్ రెడ్డి గారు మృతుల కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తానని వాగ్దానం చేశారు డిసెంబర్ పదిహేను లోపు పంట నష్టం మొత్తం అంచనా వేసేస్తాము అధికారులందరికీ ఆదేశాలు అయితే జారీ చేస్తారు అధికారులతో నేను సమీక్ష సమావేశాలు చేశారు వరద ప్రభావిత ప్రాంతాలన్నీ విహాంగ వీక్షణ విహాంగ వీక్షణ అయితే చేశారు ఏ ఇది ఏదైతే చేస్తాము ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారో ఇదంతా రీచ్ అవుతుంది అంటారా ఎవరైతే వరద బాధితులు ఉంటారో వాళ్ళందరికీ ఇవన్నీ రీచ్ అవుతాయి అంటారా చేరుకుంటాయా అసలు ఎందుకంటే కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నావు అయినా సరే పథకాలు అమలు పెడుతున్నారు ఒక పక్క విపరీతమైన పథకాలు అమలు పెడుతున్నారు ఇటుపక్క ఈ ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి పంట నష్టాలు జరుగుతున్నాయి తుఫాన్లు ప్రభావితం అవుతున్నాయి ఇటువంటి సెచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫండ్స్ ఎక్కడి నుంచి తెచ్చి ఇంత అభయాలు ఇస్తున్నారో అర్థం కాదు దీని మీద ఏంటి మీ వివరణ సార్ దీనికి ముందు రెండు తుఫాన్లు మనకు వచ్చాయి నీవారం ఈ మధ్య ఇంకోటి వచ్చింది ఎస్ అదేనా ఫుల్ఫిల్ చేశారా నోటి మాట వేరు కార్యరూపం దాల్చడం వేరు అన్నీ చెప్తారు ప్రజలు రాజా రాజకీయ నాయకులు నోట్లతోనే బూళ్ళోడితోనే సాగుతుంది కాబట్టి ఆయన చేసేటువంటి ఏది కూడా ఆత్మ సాక్షిగా ఏది జరగడం లేదు ఓకే కాబట్టి దీన్ని చూద్దాం ఏం జరుగుతుందో అంతే తప్ప ఈయన ఒక మాట వరకే పరిమితం అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏరియల్ సర్వే చేసినంత మాత్రాన ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అంటే అధికారులకి ఆదేశం జారీ చేయడం వరకే పై సీట్లో సూచన అతను బట్ గ్రౌండ్ లెవెల్లో అది కరెక్ట్గా వెళ్తున్నదా లేదా అసలు ముందు ఐదు లక్షల పరిహారం అన్నది పక్కన పెట్టండి ఇమీడియట్ గా తీసుకోవాల్సిన యాక్షన్ మీద ఎందుకు తీసుకోలేదు చూడండి అది కరెక్ట్ మాట్లాడారు చూడండి కేవలం ఒక ఐదు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి రాశారు వాళ్ళు కోటి రూపాయలు ఎక్కడికి వెళ్తారు అది కాబట్టి ఇదన్నీ కూడా మాటల గారడి ఎట్టి ఇదే కదండి ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక సిచ్యువేషన్స్ జరిగాయి విశాఖపట్నంలో ఇవన్నీ కాల్పు ఇవన్నీ జరిగాయి కదా మధ్యని ఏదో కంపెనీ కాలిపోయింది అవునండి ఎందులో అయినా సరే అది అలాగా కామప్ కామప్ చేసేదే తప్ప ఏది కూడా వారి నష్టపరహాలు చెల్లించే ప్రసక్తి లేదు ముక్కుబడిగా ఇద్దరికో ముగ్గురికో అమౌంట్ ఇచ్చేసి మేము ఇలా చేసాము అలా చేసాము అని చెప్పుకోవడానికే తప్ప ఎట్టి పరిస్థితుల ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ సచివాలయం ఒకటి ఉంది మనకి ఈ సచివాలయంలో ఒక వ్యవస్థ పెట్టాడు ఆయన అవునండి కాకపోతే చంద్రబాబు ఆదర్శం అన్నారు అయితే చంద్రబాబు పెట్టాడు జనభూమి అని ఆయన జన్మభూమిని పెట్టి ఈయన సచివాలయం పెట్టారు కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఏదైనా వ్యవస్థ సక్కంగా జరుగుతుందా అంటే ఎంప్లాయ్మెంట్ చాలా మందికి ఇచ్చాడు కదా సచివాలయాల ద్వారా చాలామంది కార్యదర్శులు చాలామంది వాలంటీర్లు ఎంతో మందికి నిరుద్యోగ ఇవ్వతనే అవకాశం కల్పించినట్టుగా అయింది కదా సచివాలయాలు సార్ నాకు తెలిసి రెండు మూడు సచివాలయాల్లో ఎవరైతే వాలంటీర్ మానే ఎన్నో మాకు ఐదు వేలు రూపాయలు ఇస్తున్నారండి వర్క్ చూస్తే చాలా ఎక్కువ అండి మేము బయట తెచ్చుకోగలం ఏ ఎనిమిది వేలు తెచ్చుకోగలం మేము అని చాలామంది మానేశారు కానీ ఏటవుతుందంటే ఓ సచివాలయాలను పెట్టారు లోపల సెక్రటరీ ఇవన్నీ యూని పెట్టారు వాళ్ళకి పదిహేను వేసాలు ఇరవై వేలు జీతాలు ఇస్తున్నారు కొంతవరకు ఇది మంచిది ఆలోచన మాత్రం వ్యవస్థ మంచిది దాని ఇంప్లిమెంటేషన్ పూర్తిగా లోపం అంటే ఇక్కడ అలాగే ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా దాన్ని అయిపోయింది ఏ యాంగిల్లో కూడా సక్సెస్ అవ్వలేదు కేవలం మాటల గాడితోనే నడిపించేస్తున్న పార్టీని అంటే ఇప్పుడు సచివాలయంలో ఉద్యోగాలు ఎవరికైతే ఇచ్చారో రకరకాల అన్ని యాంగిల్స్లోని అన్ని కోణాలలో అన్ని సబ్జెక్టులు అన్ని విభాగాలకు సంబంధించి సచివాలయం ఉద్యోగం తీసుకున్నారు ఎవరైతే ఈ ఉద్యోగాలు తీసుకున్నారో వీళ్ళందరి మీద వర్క్ ప్రెషర్ ఎక్కువయ్యి అసలు ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి లోడ్ తగ్గించుకుని ఆ బడ్డనంతా వీళ్ళ మీద పెడుతున్నారనేసి ఒక పెట్టారు ఇంకొకటి ఇప్పుడు సచివాలయం ఎగ్జాంపుల్ విజయనగరంలోనే ఒక వార్డులో ఒక అమ్మాయి మహిళ పోలీసుకి పెట్టింది వాళ్ళు అడిగారు తప్పకుండా ఇస్తామా చివరికి ఎడ్డి వాళ్ళు తెలుసుకుంది ఒక ఇండైరెక్ట్గా వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తే మేము ఇస్తామని అంటే ఇవన్నీ కూడా వ్యాపారపరంగా రాణించడానికే తప్ప అలాగే తనకైతే మరి మనము ఒక తహసీల్దార్కి వెళ్ళము లేకపోతే మనకు మున్సిపల్ కమిషనర్కి వెళ్ళే బదులుని తన వార్డులో తన వీధిలోనే తను ఒక ఆర్డర్ ఇస్తే జరిగేటట్టు ఆలోచనతో పని జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం లేదు ముఖ్యంగా ఒక్క విషయం చెప్తాను విషయంలో విజయనగరంలో పాతది ముప్పై మూడో వార్డు కన్యాపుర దేవాలయంలో అక్కడ నంబరు సుమారు పాతికేళ్ళు బట్టి పెద్ద పెంట ఇంకా ఎక్కడ కన్యాకాపురం స్కూల్ వెనకాతలే వెళితే వర్షం వస్తే ఇక్కడ దాకా అక్కడే బోర్ ఉంది అక్కడే బోరున్నా పట్టించుకోకుంటున్నారు ఎన్నిసార్లు మేము రిమైండ్ చేసాము ఎవరు పట్టించుకోలేదు అంటే సుబ్బారావు గారు ఈ స్థానిక ఇష్యూస్ కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం ఇకపోతే ఈ ఐదు లక్షల నష్టపరిహారానికి సంబంధించి జ జగన్ ఇది ఎంతవరకు వేగిరం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు పక్కన పెట్టిన ముందు వాళ్ళు సేఫ్టీగా ఒక పడుకోవడానికి ఒక చోటు తినడానికి మూడు పూటలో ఉండే ఫుడ్ అటువంటివి ముందు సప్లై చేసి చేయాలి చేయాలి కానీ అది ఎంతవరకు సఫలీకృతం చేస్తాడో మాకు ఒక అవగాహన ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ తరఫున మీరు అందులో అసెంబ్లీ అభ్యర్థిగా కూడా మీరు భవిష్యత్తులో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు దేశంలోని భారతీయ జనతా పార్టీ పవర్లో ఉంది మ్యాక్సిమం చాలా రాష్ట్రాలని అలాగా ఆక్యుపై చేసుకుంటూ వస్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్ మీద ఇటువంటి సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వం తను కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఏదైనా చేయగలదు సో కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు జరుగుతున్న నష్ట నివారణకు సంబంధించి కానీ ఏరియల్ సర్వేలు కానీ కనీసం మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరైనా ఆ ఏరియాకి వెళ్ళి చూసారా సంబంధించి చూడండి ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు వరద బాధిత ప్రాంతాలు ఉన్నాయో అవే మాట్లాడి ఇది మొన్న నిన్న జరిగింది కాబట్టి ఈయన కూడా ఏదైనా సరే నిర్ణయం చేస్తారు ఆయన కూడా అని వెళ్తారు కాంత్ కేంద్ర ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరినా సరే దాన్ని అంచనా వేసి ఖచ్చితంగా ఇవ్వచ్చిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఇస్తారు కానీ వాళ్ళు కూడా సర్వే చేస్తారు సర్వే చేసి తప్పకుండా కోఆపరేట్ చేస్తారు చేయవచ్చు బాధ్యత ఉంది ఉంది ఎస్ తప్పకుండా చూస్తారు ఓకే ఇకపోతే మనం చంద్రబాబు చంద్రబాబు నాయుడు దగ్గరికి వద్దాం శాసనసభ సమావేశాలు పది మరో పది రోజుల్లో పెడుతున్నారు మన అసెంబ్లీ ఏపీ అసెంబ్లీకి సంబంధించి దీనికి ఏంటంటే ఇతను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మీడియాని కంపల్సరీగా అనుమతించాలి ప్రశ్నోత్తరాలు జరగాలి అనేసి డిమాండ్ చేస్తున్నారు పాలనలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు అనేసి చంద్రబాబు అంటున్నారు చంద్రబాబు పాలన చేస్తే జగన్ చెప్తారు ఘోరంగా విఫలమయ్యారని జగన్ పాలన చేస్తే చంద్రబాబు చేస్తారు వీళ్ళిద్దరు కాకుండా రేపు ఉదయం బీజేపీ వచ్చిందనుకోండి ఒకవేళ బీజేపీ రూలింగ్లోకి వచ్చినా వీళ్ళిద్దరు కూడా బీజేపీ ఘోరంగా విఫలమైంది అంటారు అంటే ఎంతసేపు ఒకరిని ఒకరిని ఎత్తిపరుచుకోవడమే తప్ప అసలు మెయిన్ పాయింట్ ఏదైనా అసలు ఏం జరుగుతున్నది అనేది పబ్లిక్ తెలియాలి న్యూస్లో వస్తేనో లేకపోతే పేపర్లో జరుగుతాను మన కోసం మన నాయకులు అందరూ కూర్చొని ఏం చెప్పుకుంటున్నారు ఏంటి ప్రజలకు సంబంధించింది మాట్లాడుకుంటున్నారని తెలిసింది ఎందుకు ఈ మీడియాని ఎందుకు కట్టడి చేసింది జగన్ ప్రభుత్వం చూడండి మీరు దొంగ అంటే మీరు నేను దొంగ అంటే దొంగ దొంగ అనుకోవడమే దొంగలు తప్ప ఈ దొంగల వల్ల దొంగల పరిపాలన వల్ల ప్రజలకు ఏమో లేదు నిజంగా వాళ్ళకే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మేధావులతో వివిధ రాజకీయ పాలతో ఒక చర్చా కార్యక్రమం పెట్టండి చర్చా కార్యక్రమం పెట్టి పోలవరంలో ఈ అన్యాయం జరిగింది రాజధానిలో ఈ అన్యాయం జరిగింది పలు చైపారు చెప్పండి అది బెటర్ అంటే దొంగ అనుకున్నారు మీరు భారత జనతా పార్టీ పోలీస్ పోలీసా ఏంటండి భారత జనతా పార్టీ బా అది పోలీసు రేపు ఖచ్చితంగా పోలీస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా డౌట్ ఎట్లేదు సో అంటే ఈ మీడియాని ఎందుకు అవాయిడ్ చేస్తున్నది జగన్ ప్రభుత్వం కారణం ఏంటంటే ఎందుకు అవాయిడ్ చేస్తున్న మీడియాలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీడియా పేపర్ చదివాను నేను ఈ నెల పేపర్ ఉంటే వాళ్ళు కొంత ఫరగా రాస్తారు సాక్షి ఉంటే వీళ్ళకి ఫరగా రాస్తారు జ్యోతిన్న అంటే ఆయనకి ఎక్కడ ఎవరిని ఇస్తే వాళ్ళకి విమర్శిస్తుంటారు రకరకాలుగా మాట్లాడుతున్నారు ట్రాన్స్పరెంట్ గా రాసే మీద కొద్దిగా ఉందండి ఆంధ్ర ప్రభావంగా భూమి కొంతవరకు ఉంది అదే మీకు ఏమైనా సపోర్ట్ చేస్తుందంటారండి బీజేపీ నాకు తెలిసి ఎక్కడ కామలేదు అంటే ఒక్కొక్క పేపరు ఒక్కొక్క రాజకీయానికి చెందినట్టుగా అయిపోతున్న పరిస్థితి వచ్చింది ఇకపోతే టీడీపీ అధ్యక్షుడు ప్రస్తుతం మన పక్క జిల్లా శ్రీకాకుళం జిల్లా కింజారపూ అచ్చెన్నాయుడికి గారికి అయితే ఇచ్చారు అతను కూడా చాలా కష్టాలు పడ్డారు ఈ మధ్య కాలంలో అయితే రాజకీయంలో ఇవన్నీ పక్ష ప్రతిపక్షాలు స్వపక్షాలు అన్న దీని మీద వాళ్ళు చేస్తుంటారు ఇప్పుడు ఇక రాబోయే అసెంబ్లీ ఏ విధంగా ఉంటుందంటారు అంటే ప్రస్తుతం తుఫాను కోసం డిస్కషన్ చేసుకొని పక్కతో పట్టిస్తారా లేకపోతే నేను ఎన్ని పథకాలు చేశారనేసి జగన్ చెప్పుకోవడం అవన్నీ పబ్లిక్ రీచ్ అవ్వలేదని అపోజిషన్ అనడం అసలు రాబోయే సస శాసనసభ సమావేశాలు ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు సార్ మాట్లాడారు ఎవరు ఏది మాట్లాడినా ఎవరి ధోరణి వాళ్ళే మాట్లాడతారు అయ్యో వాళ్ళ పోలవరం లేట్ అయింది ఎందుకు లేట్ అయింది దాని మీద చర్చ జరగదు పోలవరంకి ఎంత కాంట నేషనల్ ప్రాజెక్ట్ అంటుంది ఇప్పుడు పోలవరం దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇండియాలోనే అత్యధిక అతి భారీ విగ్రహం వాళ్ళ నాన్నగారిది పెడదాం అనేసి ఒక ప్రపోజల్ అయితే తీసుకొస్తున్నారు నేను ఆల్రెడీ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ప్రభుత్వ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఆ స్థల పరిశ్రమ అది జరగడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అంటారు ఎందుకు సార్ అధికారం నాకు ముందు కాబట్టి నా ఇష్టం అండి మీరు మాట్లాడలేరు శిరోమండలం జరిగినా ఏక అనేక రకాలమైన దాడులు జరిగినా దానికే రెస్పాన్స్ లేదు ఆమె ఇదేముంది మా ఇష్టం ప్రజా నాయకులు అని వాళ్ళు వాళ్ళు ఎంతవరకు లోతుకి వెళ్తే తెలుస్తుంది అంటే అది అవసరం లేదు ఎవరికి మీరు అన్నట్టుగా ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటున్నారు బట్ అక్కడ పోలవరం పూర్తిగా శత శాతం కంప్లీట్ అయిన తర్వాత పూర్తి అయిన తర్వాత అతను నచ్చిన వాళ్ళ విగ్రహం పెట్టుకోవచ్చు బట్ అవ్వకుండా ఎందుకు ఇటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా దీని మీద ఎందుకు చేస్తున్నారు మాట వింటారా ఏ విగ్రహం పెట్టాలన్నా ఏది చేయాలన్నా ఆ జాతికి కానీ ఆ దేశానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ ఆ గ్రామానికి కానీ ఏం న్యాయం చేశారు అభిప్రాయం ఉండాలి ఏం న్యాయం వాళ్ళు విజయనగరంలో గురియా అప్పారావు గారు అవునండి తర్వాత మన సంగీత సామ్రాట్లు అవునండి ఎవరైనా సరే చక్కగా ఘనసాలి ఎవరైనా సరే వాళ్ళు పూర్తిగా దాన్ని న్యాయం చేసేది సాక్రిఫైజ్ చేశారు కాబట్టి వాళ్ళు విగ్రహం పెడుతున్నారు మా నాన్నగారు చేశారు అని చెప్పు పెట్టుకొని ఇష్టం అవధికారం ఉంది కాబట్టి చేస్తారు కానీ అవి ఎన్నాల ఉండవండి అవునండి తాత్కాలికం తాత్కాలికం అయితే ఇప్పుడు సుబ్బారావు గారు ఇంకా ఇంకొక నేత తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అంటున్నారు ఢిల్లీ నేతలు గజగజ వణికిపోతున్నారు అంటే కేసీఆర్ ఢిల్లీ వెళ్తే ఢిల్లీ పీఠం కదిలిపోతుందేమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దిగిపోతారేమో అని ఆడిపోతున్నారు ఢిల్లీ నేతలకే కేసీఆర్ అంటే భయం అనేసి నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడారు ప్రభుత్వం చేసిన అద్భుతాలన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి కులాలకి మతాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా హైదరాబాద్లో ఉన్నవారంతా నా బిడ్డలే అనేసి చంద్రబాబు కేసీఆర్ సారీ కేసీఆర్ ప్రచారం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మా వల్లనే దేశం మొత్తం ఎక్కువ అత్యధిక రెవెన్యూ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నది మా డబ్బులు మాకివ్వడానికి ఏమొచ్చి దొంగ లెక్కలు చెప్తున్నారు అనేసి కేసీఆర్ ధ్వజమెత్తున్నారు బీజేపీ పార్టీ మీద ఎందుకంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ కాబట్టి సో కేసీఆర్ చాలా మంచి ఫోకస్ మంచి వక్త మంచి మాటల గారడి అయితే బాగా చెప్తారు అనేసి అందరూ అంటుంటారు ఎందుకు నిజంగానే గజ గజ ఉనికిపోతున్నారు మీ బీజేపీ వాళ్ళు ఈ ఈ ఎలక్షన్లో హైదరాబాద్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు సత్తా ఏమైనా చాటగలరా బీజేపీ చూడండి లోకడ ఇందిరాగాంధీ ప్రేమిస్తూ ఉండేటప్పుడు ఆవిడ కూడా భారతదేశంలో మోనొప్పలుగా వ్యవహరించింది ఎస్ అట్ ది సేమ్ ఈయన ఆ విధంగా వ్యవహరిస్తున్నారు అక్కడ వాళ్ళ కుటుంబం కాకపోతే వాళ్ళ వాళ్ళకి నాయకులు అనిపించింది ఏమిటి ఇందిరాయే ఇండియా ఇండియాయే ఇందిరాని అలాగా ఈ కేసీఆర్ గారు వాళ్ళ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అల్లుడు వీళ్ళతో కలిపి ఓ ముఠాలాగా తయారయ్యి ఒక దేశాన్ని మన ఈ రాష్ట్రాన్ని ఒక నిరంకుశంగా పరిపాలించే విధానంగా చూస్తున్నారు ఇదే నిజంగా హైదరాబాద్ అభివృద్ధి చెందితే ఈ మధ్య తుఫాన్ వచ్చింది తుఫాన్ వస్తే అతల కుతమే అయిపోయింది కాబట్టి ఎవరు తాలూకా గొప్పతనం వాళ్ళు చెప్పుకోవడానికే తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు ఖచ్చితంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో విన్ అయ్యామో ఖచ్చితంగా హైదరాబాదులో కూడా అవుతాం ముఖ్యంగా ఒక కారణం చెప్తాను ఈరోజు ఇంతవరకు కూడా మాకు హైదరాబాద్ బస్తీలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళడానికి ఒక రైట్ ఉండేది కాదు అంత బ్లాక్ మెయిల్ అంత దౌర్జన్యం జరిగేది ఈరోజు భారతీయ జనతా పార్టీ పాతబస్తీలోకి వెళ్తుంది క్యాండిడేట్ నిలబెట్టారు ఖచ్చితంగా గెలుస్తాం ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఒక్కటేనండి రాజకీయాన్ని ప్రభుత్వాన్ని ఒకలా చూడకూడదు ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు వచ్చారు ఆ రాజకీయంగా ఆలోచించేశారా తన ప్రభుత్వ పని ఏది చేసుకుని చూసుకుని వెళ్ళిపోయారు అలాగా ఈయన రాజకీయాన్ని ప్రభుత్వాన్ని ఎండి కలిపి చేసి ఆ గందరగోళంలో పెట్టారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రావడానికి అవకాశం లేదు అని వస్తుందని మేము కళ్యాణం చెప్పాలి రావడానికి అవకాశం లేదు ప్రజలు ఆలోచిస్తారు ఎవరికి ఓట్ వేస్తే స్వచ్ఛమైన పరిపాలన జరుగుతుంది ఎవరు వేస్తే అభివృద్ధి జరుగుతుంది ఇది ఆలోచన చేస్తారు అంటే భారత జనతా పార్టీ వస్తే హైదరాబాద్లోని మత కళలు పెరగడానికి అంటే హిందుత్వ ధోరణి ఒక్కటే అన్నట్టుగా మాట్లాడ్డా మాట్లాడుతున్నారనేసి సర్వమత సమానత్వం అనేది భారతదేశ రాజ్యాంగంలోనే రాసింది కాబట్టి మన లౌకిక రాజ్యం కాబట్టి సో ఒకే మతం కోసం మనం వాళ్ళకే సపోర్ట్ చేసినట్టుగా వాళ్ళే ఉండాలన్నట్టు కాకుండా అందరూ ఉండాలనే ఉద్దేశంతో ఉండాలి బట్ భారతీయ జనతా పార్టీ వస్తే హిందుత్వానికి కూడా దెబ్బ వస్తుంది అన్నట్టుగా కేసీఆర్ చెప్తున్నారు అట్ ద సేమ్ టైము హైదరాబాద్లో ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ప్రధాన సమస్య డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అండర్గ్రౌండ్ అండర్ డ్రైనేజీ ప్రాబ్లం విపరీతంగా ఉంది ఈవెన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోకపోయినా కేంద్ర ఏదో ఒక ఇంత ముందు ఇందిరాగాంధీ ఇండియా ఇందిరా ఇందిరా ఇండియా అని మీరు చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ భారతీయ జనతా పార్టీ రెండోసారి కూడా కేంద్ర ప్రభుత్వాలు అధికారం చేపట్టింది ప్రతి ఒక్క హైదరాబాద్ అనేది దేశానికే తలమానికం ఒక విధంగా నెంబర్ ఆఫ్ మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్కున్న గుర్తింపు చాలా ఉంది ప్రపంచంలోని కూడా గుర్తింపు ఉంది అటువంటి అప్పుడు అండర్ డ్రైనేజ్ కోసం ఇది చేస్తామని కానీ ఇవి చేస్తాం మా ఒకవేళ జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ కానీ ఒకవేళ రూలింగ్ గెలిచి మేయర్ పదవి దక్కించుకొని ఎక్కువ సీట్లు అక్కడ అక్కడున్న ఈ అండర్ డ్రైనేజ్ సిస్టమ్కి రిజాల్వ్ చేయడానికి ఏవైనా ప్రణాళికలు వేయడానికి సిద్ధం చేస్తుందంటారా మంచి పరిస్థితి ఉంది ప్రజెంట్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉంది వాళ్ళు దేనికి దేని ఎందుకు వాళ్ళు దృష్టి పెట్టలేదు వాళ్ళు దాని మీద అసలు ఆ టాపిక్ వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు రాలేదు ఈ దానికి దానికి ఏమంటున్నాడు అంటే వరదలు రాని నగరాలు లేవు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే పరిస్థితిని చక్కదిద్దాము ఇప్పుడు ఇళ్లలో జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్లు లేవు చూడండి పరిస్థితులు చక్కదిద్దడం వేరు పరిస్థితులు రాకుండా ఉండడం వేరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇవా ఇక్కడే కాదండి భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళండి గుజరాత్ కాదు మధ్యప్రదేశ్ ఎక్కడికి వెళ్ళండి ఏ ప్రాబ్లం వస్తే మళ్ళీ తిరిగి ఆ ప్రాబ్లం రాకుండా ఉండేటట్టుగా పనిచేస్తుంది ఖచ్చితంగా చేస్తారు సార్ ఎందుకంటే భా భారతీయ హైదరాబాద్ అనేది ఒక ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం కాదు ఒక ఏరియా కానీ భారతదేశంలో ప్రతి ఏరియా కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుంది రేపు సంజయ్ మా మా రాష్ట్ర రాజ్యం బండి సంజయ్ గారి అద్భుతంగా మాట్లాడుతున్నారు పనిచేసి చూపించారు ఎక్కడా దుబ్బాకలు కాబట్టి ఖచ్చితంగా రేపు జిహె జిహెచ్ఎంసీ రేపు ఎన్నికల తర్వాత ఎలా డెవలప్ అవుతుందో నెక్స్ట్ ఆలసింగ్ చూపిస్తారు ఓకే చివరిగా ఈ ఈయన ఈ మన ఢిల్లీ మన హైదరాబాద్ ఎలక్షన్ సంబంధించి జిహెచ్ఎంసీ సంబంధించి అక్కడ కేసీఆర్ అనేది పక్కన పెడితే అక్కడ ప్రజల్లో తెలంగాణ ప్రజల్లోని మేము తెలంగాణ అనేది వాళ్ళ నవనాడుల్లో కూడా కేంద్రీకృతమై ఉంది వాళ్ళ రక్తంలో కూడా మాది తెలంగాణ రక్తం అనే భావంతో అక్కడ ప్రజలైతే ఉన్నారు అందువల్ల వీళ్ళు కూడా తెలంగాణ ఈ కేసీఆర్ వీళ్ళందరూ కూడా తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ అదే చేస్తుంది ఇది మనం తెలంగాణ మన రక్తంలో తెలంగాణ ఉంది కాబట్టి అందువల్ల భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందంటారు అక్కడ ప్రజలు చూడండి తెలంగాణ నా బ్లడ్ అంటారు ఇదే మాట ఎంఐఎం పార్టీ అంట అంటుందా అనగలదా లేదు అందరు ఎందుకండ్రు మళ్ళీ ఎలిసే కదా ఎస్ సార్ రాజకీయ అవసరాల కోసం మాట్లాడదు తప్ప ఈ మాట తోటలాగా పేల్చలేదు తప్ప ఆ తోట పేలదు సో ఇంకొక వార్త ప్రధాన వార్త నిన్న మీ మీకు పక్క అంటే మీకు ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్న అతనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో మమేకం అవుతున్నారు ఢిల్లీలో వెళ్ళి టెస్ట్ వేస్తున్నారు వారం రోజుల నుంచి వేస్తున్నారు అందరూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు మీకు బాగా సపోర్ట్ ఉంది ఇద్దరు కలిపి ధర్నాలు చేస్తున్నారు ఇద్దరు కలిపి అంటే మీ కాన్సెప్ట్ వా కాన్సెప్ట్ దగ్గర దగ్గర ఉండడం వల్ల ఏమో మీ ఇద్దరు మమేకం అవుతున్నారు అతనేమంటున్నారంటే దేవాదాయ భూములు అమ్మకుండా ఒక చట్టం తేవాలనేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న అంటున్నారు దీనికి సంబంధించి ఎందుకంటే గతంలో కూడా శ్రీవారి తిరుమల శ్రీవారి ఆస్తుల్ని బాండ్ రూపంలో విక్రయిస్తామని శ్రీవారి భూములు కూడా అమ్ముతామనేసి ప్రభుత్వాలు తేవడం అలాగే అక్కడ మఠం భూములు ఏవైతే ఉన్నాయో తిరుమలలో ఉన్న మఠం భూములు కూడా వాటిని కూడా అమ్ముతావు అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం అయితే ముందుకు తీసుకుని గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇలా అమ్ము అమ్ముదాం అనేది కాన్సెప్ట్ అయితే పెట్టలేదు దీన్ని నిరోధించాలనేసి దీనికోసం ప్రత్యేక చట్టం తేవాలనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు దీని మీద నిన్న నాలుగైదు రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం అక్కడికి ఢిల్లీ వెళ్ళి పర్యటన చేసి కొంతమంది ప్రధాన వ్యక్తులను కలవడం కూడా జరిగింది ఇటువంటి చట్టం తేవడం మంచిది అంటారా మీకు తెలుసు తెలియదు కానీ వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో తిరుమల ఏడు కొండలు అక్కర్లేదు ఐదు కొండలు చాలు ఈ రెండు కొండలు కూడా డివైడ్ చేసి అనే ఆలోచనతో ఆ చట్టం కూడా చేశారు కాకపోతే ఆ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి మేధావులందరూ కూడా వచ్చి తిరుమల తిరుపతి సంరక్షణ సంస్థను పెట్టి ఒక అద్భుతమైన ఒక యాజిటేషన్ తీసుకొచ్చారు ఆ యాజిటేషన్ తీసుకురాబట్టి వాళ్ళు తోకముచ్చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితి చట్టం చేసే అవసరం ఉంది చేస్తుంది ఇక్కడే కాదండి భారతదేశంలో ఎక్కడ ఏదైనా సరే ఇలాంటి జరిగి ఇలాంటి క్రూరంగా ఆలోచన చేస్తే ఇవాళ ఒక తిరుమల కానీ మా రే మన రాఘవంశ మఠం తాలూకు భూమి మేరకుండి ఒక ఐదు వందల కోట్లే వెయ్యి కోట్లు వస్తుంది ఇందుకు ఎంత ఇస్తే సరిపోతుంది ఇరవై నాలుగు గంటలు ధనదాహంతో ఉండేటట్టు ప్రజలకు డబ్బు పంచాలి నువ్వు సంపాదించావు నువ్వు ఒక ఇండస్ట్రీని తీసుకురావు లేదా ట్యాక్స్ పెంచు రకరకాల కొత్తగా కొత్తగా తీసిరా ప్రజలు మమేకం చేయి డబ్బు వసూలు చేయి ఖర్చు పెట్టు అదేం లేదు మీ జేబులో తీసి నేను ఖర్చు పెట్టడమే ఏముండేం ఎంత కావాలో అంత కావాలో అంత కావాలి అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా పబ్బుం గడుపుకో గడుపుకోవడం కస్తే తప్ప ప్రభుత్వాన్ని ఎలాగోలాగా మళ్ళీ గెలిపించాలని ఆలోచన తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అంటే ప్రజలకి వెచ్చలవిడిగా ఏదో ఒక పథకాల పేరు చెప్పి ప్రతి నెల ఇంత డబ్బులు ఇచ్చేస్తుంటే ఓట్లు పడతాయి అనే కాన్సెప్ట్ మాత్రమే వైసీపీ ప్రభుత్వంలో ఉందంటారా మీరు సార్ ఆ కాన్సెప్ట్ ఉండొచ్చు ఉండే ఆ కాన్సెప్ట్ ఉన్నంత మాత్రాన్ని వాళ్ళే నెగ్గర కారణం ఏంటంటే ఎలక్షన్ ముందే మన చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ మళ్ళీ పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఆయన గెలిచారా ఎట్టి ప్రజలు ప్రజలు ఆలోచిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సామాన్యులు కాదు మేధావులు కూడా ఉన్నారు వాళ్ళు డబ్బుతో కొందాం అనుకుంటే ఏ తెలుగుదేశం ఉండవలసిందే కాబట్టి ఎట్టి రాజశేఖర్ ప్రభుత్వం ఉండవలసిందే అవి జరగదండి తాత్కాలికంగా జరుగుతుంటుంది ఓకే ఈనాడులో చివరిగా ఇంకొక వార్త అండి రెండు వేల పదమూడులో ఒక ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి గారిని ఈ జగన్కు సంబంధించిన అక్రమ కేసుల్లోని ఆవిడ పార్ట్ కూడా ఉంది ఎందుకంటే గవర్న ఐఏఎస్ సెక్రటరీ కేడర్లో ఉన్నారు కాబట్టి ఆవిడ సంతకాలు చేశారని ఆవిని రెండు సంవత్సరాలు జైల్లో కూడా పెట్టడం జరిగింది సో ఆవిడ నాపై కేసు కొట్టేయండి అనేసి నిన్న ఒక పిటిషన్ దాఖలు చేశారు జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో నా పిటిషన్ కొట్టేయండి ఎందుకు అంటే పెన్నా కేసులో సిబిఐ దాఖలు చేసిన అదనపు అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకుంటూ సీబీఐ కోర్టు జనవరి పదిన జారీ చేసిన ఉత్తర్వులు కొట్టేయాలని ఆవిడ కోరారు ఇప్పటికీ కూడా ఆవిడికి మళ్ళీ పోస్టింగ్ అయితే వచ్చిందనేసి మనం తెలుసుకున్నాము ఇంకా ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆ కేసును అలా సాగదీయడం ఒకవేళ జగన్ గారి కేసు పక్కన పెడితే ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా నిర్ధారించుకోవడానికి ఎందుకు ఎంత టైం పడుతుంది వ్యవస్థ అంటే ఎక్కడ లోపం ఉంది అంటే మన న్యాయస్థానంలో న్యాయస్థానాన్ని మనం ఎప్పుడూ తప్పుపట్టకూడదు అంటే ఎందుకు ఇది ఎలా ప్రోళం అవుతుండడం కారణం ఆవిడికి ఇంకా రిలాక్సేషన్ వస్తుందంటారు రాదంటారు ఈ విషయంలో జైల్లో ఎవరైనా ఖైదీని ఖైదీని పెట్టారనుకోండి దేనికో వాళ్ళ పశ్చాత్తాపంతో మన జీవితం గడపాలి అన్న ఆలోచనతో మాత్రమే జైల్లో పెట్టారు తప్ప వాళ్ళకి హింసించడానికి కాదు కానగా ఈవిని తప్పు చేసిందో లేదో కోర్టుని నిర్ధారణ చేయాలి కాకపోతే నేను మళ్ళీ ఈ సిబిఐ వాళ్ళు మళ్ళీ అనుమతించారు కాబట్టి నాకు నన్ను నేను కేసుని తప్పించని చెప్పి ఆవిడ కోరి కోరుతుంది కాబట్టి కోర్టు నిర్ధారణ చేస్తుంది డౌట్ లేదు నాకు తెలిసినంత వరకు కూడా ఈ అమ్మాయి తప్పు చేస్తున్నది అనుకోండి చేసిన పశ్చాత్తాతంతో ఖచ్చితంగా పనిచేస్తుంది తప్పు చేస్తుంది లేదు కోర్టు కొట్టి వారే నిర్ధారణ చేయగలరు కాబట్టి ఈ విషయం మీద పూర్తిగా మనం ఎవరే ఇవ్వలేం ఓకే సో ఇకపోతే ఆంధ్రజ్యోతి పత్రికని పరిశీలిద్దాం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మంచి స్ట్రాంగ్ వాయిస్ ఉంది ఎవరినైనా ఎదురించి మాట్లాడుతుంటారు అతను అనుకున్నారన్నమాట అన్యాయంపై అడగలేరా ఈ ప్రశ్నకు బదులేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి అవుట్ రేట్గా మోసం జరిగింది దీని గురించి ప్రశ్నించలేని ప్రభుత్వం ఎందుకు వైసీపీకి వచ్చినంత మెజారిటీ ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వానికి రాలేదు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్లోని ఏపీకి సంబంధించి ఇరవై రెండు మంది అంటే నైంటీ ఎయిట్ మ్యాక్సిమం వైసీపీకి ఉన్నారు అట్ ద సేమ్ టైము ఎం ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతుంది ఎందుకు ధిక్కరించలేకపోతున్నది అదొక పాయింట్ అంటే జగన్ మీద అక్రమాస్తుల కేసు ఉండడం వలన జగను బీజేపీకి మోకరితున్నాడు అనేసి ఈవెన్ పబ్లిక్ కూడా అనగా అనుకుంటారు ప్రతిపక్షాలు అనగా చెప్తుంటాయి ఉన్నా లేకపోయినా ప్రతిపక్షాలు చెబుతూ ఉంటాయి ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవటం లేదు సిబిఐ కేసు అంటే ఎంతసేపు ఈవెన్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అయినా సరే ఏ రాష్ట్రం వాళ్ళు తప్పు చేస్తే ఆ రాష్ట్రం వాళ్ళ అధి అధికారుల్ని నాయకుల్ని మనమే తిప్పుకుందాము మనం చెప్పినట్టుగా వింటారు అనే ద్వారంతోనే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందా అనేసి ఈ అన్యాయంపై ఎందుకు అడగలేకపోతున్నారు అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు పోలవరంపై ఒక స్పష్టత లేదు పో చంద్రబాబు తప్పు చేస్తే మీరు సరిదిద్దాలి కదా అని ఇటువంటి ప్రశ్నలు అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు సంధించారు దీనికి ఏంటి మీరు నవరత్నాలతో ఓట్లు మీరు ఇప్పుడు అన్నారు పథకాలు ప్రవేశపెట్టేస్తే మళ్ళీ అధికారం రాదు అనేసి అంటున్నారు అలాగే ఇతర ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అదే అన్నారు ప్రజలు తెరబడతారని తెలుసుకోండి అధికారం శాశ్వతం అనుకుంటే చిత్రమే నవరత్నాలతో ఓట్లు వస్తాయి అనుకోవద్దు అనేసి జగన్కి ఉండవల్లి హెచ్చరిక చేశారు ఏంటి దీని మీద మీ విశ్లేషణ సార్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ మధ్య లోగడ ఎలక్షన్లో ఈయన ఎగ్జిట్ పోల్ చెప్పారు ఎస్ పూర్తిగా ఫాల్స్ ఇది ఎస్ పూర్తిగా ఫాల్స్ లగడపాటి 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 కూడా సర్వే పర్ఫెక్ట్ అనేవారు కాబట్టి వీళ్ళు ఏమైనా అడగదలుచుకుండా లేకపోతే ప్రభుత్వం అడగమనండి పేపర్ చేపెట్టినందుకు అడగమనండి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది ఏంటి అన్యాయం చేసింది అడగమనండి లేకపోవడం సరైన పంపించమనండి సరైన సమాధానం వస్తుంది నోరుతో మనకు ఉంది కదా అని పత్రికా వాళ్ళు వచ్చి మనం చెప్పిన రాష్ట్రకి చెప్పి మాట్లాడడం కాదు ఏది అవసరమో అది మాట్లాడలేదు ప్రజలకు ఏంటి అవసరం ప్రజలకు అవసరం తెలియ లేని దానికి వీళ్ళు ఇలాగన్నారు వాళ్ళు అలాగన్నారు చంద్రబాబు గురించి మీరు పట్టించుకోలేదు ఇవి నాకు అక్కల ఏ విషయం మీద ప్రజలకు అవసరమో ఏ విషయం వల్ల ప్రభుత్వం మార్ మార్పు వస్తుందో ఆ విషయాలు మాట్లాడు ఒక నాయకుడు తర్వాత ఇలాగ మాట్లాడకుండా ఏదో ఒకటి మా పేపర్ ఉంది కదా మాట్లాడు సరైన విషయాలు కాబోయే ఒకటి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే గత కేంద్ర ప్రభుత్వము సమైక్యాంధ్ర ఉన్నప్పుడు విడిపోయినప్పుడు ఎప్పుడైతే కొత్త చట్టం తీసుకొచ్చారో ఎప్పుడైతే స్టేట్కి రెండుగా విడిపోయో ఆ చట్టంలో కూడా ఏం చెప్పిందంటే ఏపీ విభజన చట్టంలోని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు ఇవాళ ఇరవై వేల కోట్ల కంటే ఇవ్వబోమని భూసేకరణ పునరావాసంతో తమకు సంబంధం లేదని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాయడం అది ఎంతవరకు సమంజసం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒకటే మాట చంద్రబాబు వచ్చాడు చంద్రబాబు చేసింది నేను ఇంప్లిమెంట్ చేయనని జగన్ అంటాడు జగన్ చేసింది రేపు ఉదయం బీజేపీ ప్రభుత్వం వస్తే వాడు చేసింది మేము చేయమంటారు ఎవరు ఏది చేసినా ఎవరు ఏ పథకాలు ప్రవేశపెట్టినా పబ్లిక్ కోసమే దానికి మార్పులు చేర్పులు ఏవో చేసి పేర్లు మార్చుకుంటారు తప్ప పబ్లిక్కి ఇంప్లిమెంట్ చేయాలి బట్ మేము చెయ్యం అనేది కరెక్ట్ కాదు సో కేంద్ర ప్రభుత్వం సమయ కేంద్రాన్ని విడగొట్టి విభజన చట్టం తెచ్చినప్పుడు సోనియా గాంధీ అప్పుడు ప్రతిపక్షంలోని భారతీయ జనతా పార్టీ ఉంది దాన్ని భారతీయ జనతా పార్టీ ఆమోదించకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీయే విభజన చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆపోజిషను సజెషన్ తీసుకుంటారు తీసుకుంటారు ఆ టైంలోని జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని డిక్లేర్ చేశారు డిక్లేర్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వకపోవడానికి కారణం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అట్ ద సైమెంటేనియస్గా కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తుంది కాదు ఈ పోలవరం ఇప్పటికీ పూర్తి అవస్తుంది ఇప్పటికీ పూర్తి అవ్వాలి ఓకే తెలుగుదేశం ప్రభుత్వం దాని తాలూకా అకౌంట్స్ కానీ ఏది కూడా సరిగ్గా సబ్మిట్ చేయపోబట్టి అది ప్రొలాంగ్ అయింది అందులో కూడా అనేక రకాల అవకతవకలు జరిగాయి ఆ అవతవకలు జరగబట్టి అది ఇంతవరకు ఒక ఫుల్ఫిల్ అవ్వలేదు అయినా సరే ఇది నిలబడాలి అని చెప్పి మొన్న ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎంత చెప్పి మన ఎస్టిమేషన్ నుంచి పంపించారు ఇస్తానన్నారు బాగా నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పి వీళ్ళు అడిగారు సరే అడగడానికి ఏముంది అని అడుగుతారు కానీ ఒకటి మాది గమనించాలి మనం ఏంటంటే దిస్ ఈజ్ ది నేషనల్ ప్రాజెక్ట్ నీకు ఇరవై కో ఇరవై వేలు కోట్లు ఇచ్చారు ముప్పై వేలు కోట్లు ఇచ్చారు పదివేలు కోట్లు ఇచ్చారో ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టిన తర్వాత ఇది నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు ఈ పని ఆగిపోయింది అడగనండి అప్పుడు రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ది వీళ్ళు చేసిన అవతలకి డబ్బు పంపించేస్తే అయిపోతుందా ఈ డబ్బు పంపించేసినా సరే ఇంకా ఇరవై వేల కోట్లు కావాలంటారు అవును ఈ నిగ్గు నిగ్గుతాల్చకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదనేసి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అలా ప్రొలాంగ్ చేసుకుంటూ అంటే ఇది మనం మేము చూస్తాం అనుకుంటాం మేము చూడలేకపోతున్నాం పోలవరం ప్రాజెక్ట్ని మా పిల్లలు కూడా చూడలేని పరిస్థితి వస్తున్నది పబ్లిక్ కూడా అనుకుంటున్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా రాష్ట్రంతో సంబంధం లేదు టోటల్ గా దీని బాధ్యతలు మేమే తీసుకుంటాం పోలవరాన్ని పూర్తి చేస్తాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించేది రాష్ట్రాలు బాగు కోసం రాష్ట్రాలు ఆలోచించేది రాష్ట్ర ప్రజలు కోసం సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని దీన్ని కంప్లీట్ చేయొచ్చు కదా చూడండి కాన్స్టిట్యూషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరగదు అది సిస్టమ్ ఉంది స్టేట్ గవర్నమెంట్ చేతి ఎత్తేస్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది ప్రశ్న లేదు కానీ వాళ్ళు కాదని మేమే చేస్తా అన్నా రైట్ లేదు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అన్ని రకాల సహకారం అందించడానికి కేంద్ర ముందుకు వస్తుంది కాబట్టి ఇది నేషనల్ ప్రాజెక్టు ఎంత అవసరం ఉంది ఎన్ని వేల ఖర్చు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది అయితే ఒకటి చెప్పండి భారతీయ జనతా పార్టీని మీరే ఉన్నారు ఏం ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి ప్రతిదీ తెలుస్తున్నది ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు ఏంటి బీజేపీకి దోసోహం అయిపోయారా అందుకే అసలు ఏమీ మిమ్మల్ని అడగలేకపోతున్నారు మీ ప్రభుత్వం కేంద్ర దాసోహం అయిందా లేదా అని వాళ్ళని అడగాలి ఎందుకంటే మా మేము చేసిన యాక్ట్ పాప నిన్న అగ్రికల్చర్ యాక్ట్ పెట్టారు అగ్రికల్చర్ ఒక్క వైసీపీ ఆమోదించలేదు టీడీపీ కూడా ఆమోదించింది ఓకే అక్కడ దాసోహం అయినట్టు అవుతుంది దాసోహం అయ్యా ఎందుకంటే అవకాశం చూస్తున్నారు దాసం అవ్వకుండా ఉండడానికి శక్తి లేదు అది కూడా ఏది జన్యున్నో ఏది జన్యు అంత స్థితి కూడా వాళ్ళకి లేదు అంత అవకాశం వాళ్ళకి ఎంతసేపు రాజకీయ అధికారము దౌర్జన్యం సంపాదన ఇంతే తప్ప ఆ రాజకీయ నాయకులకి ఏం లేదంటే టోటల్ పార్టీలంత బ్లడ్ అదే ఓకే అంటే దౌర్జన్యాలతో ఎన్నాళ్ళు ప్రజలు మభ్యపెట్టగలరు అంటారు అదే ఇప్పుడు సింపుల్గా చిన్న ఇష్యూ మన మన పక్క భారతపురంలో మొన్న ఒక పది గజాల ఐదు గజాల స్థలం కోసం కూడా దాన్ని ఒక స్టేట్ ఇష్యూ లాగా తయారు చేస్తారు అక్కడ ద్వారపరెడ్డి శ్రీనివాసరావు గారు అండ్ అరజంగి వైసీపీ ఎమ్మెల్యే ఏంటి పరిణామం అసలు నాకు అర్థం కావట్లేదు చిన్న చిన్నది అంటే ఇప్పుడు ప్రధాన తెలు తెలుగుదేశాన్ని మర్చిపోయి తెలంగాణలో చూస్తే తెలంగాణ వర్సెస్ బీజేపీ గుద్దుకుంటున్నారు ఇక్కడ ఏపీలో కూడా మ్యాక్సిమం ఇప్పుడు ప్రతి బీజేపీ కూడా ఎక్కువగా కాంట్రవర్షియల్కే వెళ్తున్నది కారణం ఏంటి చూడండి సుమారు కొన్ని గజాల కోసం ఇద్దరు కూడా పార్టీ అయిందన్నారు ఎస్ కానీ ఒక పెద్ద పెద్ద తిమ్మింగ్ ఉన్నావు అనుకోండి నేను ఈ మధ్య విన్నాను ఎంతవరకు సత్యం నాకు సరిగ్గా తెలియదు విజయనగరంలో దాసనపేట దగ్గర ఎర్ర చెరువు కప్పిసి రెండు పాలిటీలు మిళితం అయిపోయి అమ్మకానికి పెట్టాను కూడా విన్నాను ఓకే కాబట్టి చిన్న చిన్న పేపర్లో రావడానికే తప్ప పెద్ద పెద్ద ఇష్యూస్ ఇద్దరు కలిసిపోతారు ఓకే ఇది ఆంధ్ర రాష్ట్ర ఈ కర్మ ఉంది అంటే దొంగలు దొంగలు ఊర్లు దోచుకున్నట్టుగా ప్రధాన ప్రతిపక్షమైన స్వపక్షమైన రెండు కలి అంటే ఒక దగ్గరికి వచ్చేసరికి ఫైనాన్షియల్ మ్యాటర్కి వచ్చేసరికి కలిసిపోతున్నారు అంటారు అంతే సత్యం ఇవన్నీ ఎప్పుడు పోతాయంటారు బీజేపీ ప్రభుత్వం వస్తే ఇటువంటి దానికి తాగుండదంటారా మాకు చెప్తారు ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతదేశం అనేక రాష్ట్రాల్లో ఉంది అవునండి ఏ రాష్ట్రంలో అయినా ఆ చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే తగిన మంత్రులు కానీ ఎవరైనా సరే ఎక్కడైనా ఇలాంటి పేపర్లు చదివారా మీరు అంటే యూపీలో యూపీలో చాలా అల్లలు జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి ఏం జరిగే చెప్పండి ఎక్కువ యూపీలోనే జరుగుతున్నాయి మైనార్టీ ప్రభుత్వానికి ఇదే జరుగుతుంది ఢిల్లీలో కూడా జరుగుతున్నాయి సార్ చెప్తాను యూపీ విషయం చెప్తాను యూపీలోని ఖచ్చితంగా ఈయన మన మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ మినిస్టర్ అయిన తర్వాత మొత్తం ఎవరైతే ఉన్నారా వీళ్ళందరినీ టోటల్ ఈ కరప్షన్ చేసే వ్యక్తులందరినీ కూడా అంటే నేరాలు చేసేటువంటి వీళ్ళందరినీ కూడా మొత్తం జైల్లో పెట్టేశాడు ఓకే ఇంకొక విషయం ఒక జిల్లా సర్వే చేశాడు జిల్లా సర్వే చేస్తే ఆ జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు కూడా సస్పెండ్ చేశాడు అలాగే యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ మన ఆ విజయనగరంలో గోశాల ఉందండి రకరకాల కమేలాలు ఉన్నాయి అలాగా ఉత్తరప్రదేశ్లోని కొన్ని వేల ఉన్నాయి మొత్తం కమేలాన్ని మూసించి మూగించాడు అద్భుతంగా పనిచేస్తున్నాడు మహానుభావుడు అంతా ఇంకా ఏం చేస్తున్నారు సార్ అండి ప్రభుత్వం యొక్క ఉద్యోగులు ఎవరైనా సరే ఎవరైనా సరే గవర్నమెంట్ కాలే గవర్నమెంట్ స్కూల్స్ లో చదవాలి అద్భుతంగా అది ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు ఆ విషయంలో అన్ని విషయాలు కంపల్సరిగా అది ప్రతి ఒక్కరు ఆచరించాల్సిందే ఇంకొక విషయం చేసి ఆయన చేసింది ఆ దేశంలో ఎవరు చేయలేదు ఏం చేసినట్టే ఈయన ప్రభుత్వం ఎక్కేసేపటికి కొన్ని లక్షల ఈ యూనిఫామ్ తయారై స్కూల్ బ్యాగ్ తయారై ఉన్నాయి సమాజ్వాదీ పార్టీ ముద్రతోనే అయినా సరే ఈయన అవే డిస్ట్రిబ్యూట్ చేశారు అంతే తప్ప పక్కన పెడితే మళ్ళీ తయారు చేయలేదు కాబట్టి అద్భుతమైన మోడీ స్థాయిలో ఉన్నటువంటి మహానుభావుడు యోగి ఆదిత్యనాథ్ అంటే మీరు యూపీ అన్నారు కాబట్టి యూపీ ఇంకా చాలా ఉన్నాయి అని చూసిన విజయాలు అంటే మనం విజయాలు చెప్పుకుంటామండి అండి సరే కాదు తప్పులే మీరు ఏంటన్నారు అత్యాచారాలు ఎక్కువ ఇవ్వండి అన్నీ అత్యాచారాలు ఇవ్వండి నేను నేను మీకు పడదు కాబట్టి నిన్న మిమ్మల్ని ఎలా ఎలాగీగ్రేడ్ చేయాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు అందరూ ఒకటి అయిపోయారు ఒకటి అయిపోయి ఏదో తీసుకొస్తారు సో ఇకపోతే మన టీ సర్కారు కోలడం పక్క ఏంటి సర్ తెలంగాణ సర్కారు కోలడం పక్క మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఖాయం గ్రేటర్ ఎన్నికల తర్వాత కారు కౌంటు డౌన్ షరు ఎప్పటికైనా మధ్యంతర ఎన్నికలు ఎప్పుడైనా సరే అని మీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు అట్ సేమ్ టైం ఏమంటున్నాడంటే కేసీఆర్ మూసీ నది కంటే కేసీఆర్ నోరు చాలా చెత్త చాలా చెత్త అతను ముందు ప్రక్షాళన చేసుకోవాలి వరదలు వస్తే రాష్ట్ర సర్కారు భరోసా ఇవ్వడం లేదని అందుకనే మేము వస్తున్నాము ఎందుకంటే నిన్న కేసీఆర్ ఒక మాట అన్నాడు కేసీఆర్ని చూసి గజ గజ వణికిపోయి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకొని వచ్చి అక్కడ ప్రచారం చేయించుకొస్తున్న దుస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది ఎందుకంటే కేసీఆర్ని ఇక్కడ ఎవరూ కదపలేరు కేసీఆర్ మాటే వేదం అన్నట్టుగా అన్నారు ఆ దానికి కౌంటర్గా మన బండి సంజయ్ గారు ఇచ్చారు కోవిడ్ సందర్భంగా ఒక్క ఆసుపత్రినైనా సందర్శించలేదని సీఎంని నిలదీశారు అంటే తెలంగాణ సీఎం కోవిడ్ సమయంలో కూడా ఏ హాస్పిటల్ని సందర్శించినట్టుగా చెప్పడం లేదని అంటున్నారు బీజేపీ యుద్ధ యుద్ధంతో తాను హిందువులని ప్రకటించుకునే పరిస్థితి కేసీఆర్కి వచ్చిందంటే అది గ్రేటర్ ఎన్నికల్లో తాము సాధించిన మొదటి విజయం అనేసి అన్నారు కేసీఆర్ని జైలుకి పంపడం ఖాయం అంటున్నారు కేసీఆర్ చేసిన తప్పులు ఏంటి ఇతన్ని జైలు పంపించడం కారణం ఏమంటారు కేసీఆర్ ఒక మాట ఏంటారా రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఎలక్షన్ రాజ ఎన్నికల్లో మాట్లాడేటప్పుడు రకరకాలుగా మాట్లాడతారు కానీ ఎక్కడ అసత్యం మాట్లాడదు జైలుకి పంపించవచ్చా అన్నాడు వెళ్ళొచ్చు అన్నాడు వెళ్ళొచ్చు అన్నారు కానీ వెళ్తున్నాను అనలేదు కదా ఓకే అందువల్ల ఏమో ఆయన చేసిన తప్పుడు ఇంకా ఎన్నో ఎంతవరకు తెలుసు కొంతవరకు మా పబ్లిక్ పేపర్లోకి వస్తాయి అన్నీ రావు కదా ఎస్ అయితే ఇప్పుడు ఒకటి తెలంగాణలో బీజేపీ రెపరెపలు ఆడచ్చా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఛాన్సెస్ ఉన్నాయి అంటే కనీసం కొన్ని కార్పొరేట్ సీట్లైనా వచ్చే అవకాశం ఉందంటారా సార్ మాకున్న అనుభవ నాలెడ్జ్లో నాకున్న నాలెడ్జ్లో మేము పోటీగా పోటీ చేసిన తక్కువ మెజ తక్కువ ఓడితో పోతామని మేము నిర్ణయించుకోండి దుబ్బాకలో ఓకే కానీ ప్రజలు ప్రజలు ప్రజలని కనిపెట్టలేకపోయారు ఏ పత్రిక కూడా పోటా పోటాపోటీగా వస్తామని తెలుసు ఓకే కాబట్టి ఇది కూడా పోటా పోటీకి వస్తుంది ముఖ్యంగా మేము పాత బస్తీలో మంది ముస్లింస్ కూడా నిలబెట్టాం ఓకే కాబట్టి ఈసారి చాలా అవకాశం ఉంది మనకి ఒక మాట అంటారా మూసినది మూసినది వెళ్తే కంపు కంపు అలాగా నోరిపితే రకరకాల దుర్భాషలు మన విజయ మన ఆంధ్రప్రదేశ్లో కోడాల నాని మాట్లాడు ఆ తీరి తప్ప ఒక స్వచ్ఛమైనటువంటి మాట కానీ స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించట్లేదు ఈయన స్వచ్ఛమైన మాట ఈయన నోటలేదు కాబట్టి మూసినది అన్నారు ఇప్పుడు నిన్న మనం పేపర్లోనే మీడియాలో కూడా చూసాము ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఒడ్డున ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూల్చిస్తాము నెక్స్ట్ పివి నరసింహారావు గారు అసలు పివి నరసింహార్ అంటేనే దే దేశానికి గొప్ప చాలా మంచి మంచి అటువంటి అతనికి పివి నరసింహారావు సంబంధించి గత ఆరు నెలల క్రితం ఒక నాలుగైదు రోజులు ఒక అతను అతను స్పెసిఫిక్గా కొన్ని స్పెషల్ డేస్ కూడా ప్రకటించి తెలంగాణ ప్రభుత్వం సన్మానాలు కార్యక్రమాలు చాలా అటువంటి నాయకుడిని ఈ మజ్లీస్ పార్టీ వాళ్ళు ఆ విగ్రహాలు కూలుస్తామని అండవు దానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఖండించిపోవడం ఏంటి ఎక్కడికి దారి తీస్తుంది ఓ మాట టీఆర్ఎస్ ప్రభుత్వం ఖండించబోడు కదా అది తప్పు అని అన్నది తప్ప గట్టిగా దండించలేదు దండించలేదు తప్పని మాత్రం అన్నారు ఇవ్వండి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు బట్ ఎక్కడ ముస్లింస్ని రెచ్చగొట్టే విధంగా ఓకే ఎస్ హిందువులు రెచ్చగొట్టాలి ముస్లింలు ముస్లింకి వాళ్ళు పబ్బం గడుపుకోవాలని ఆలోచనతో తప్ప ఇది ఎవరు కూడా ఎవరు ఈయన చేసే పరిస్థితి లేదు ఎవరు ఏమీ చేయలేదు విగ్రహం పచ్చేయలేరు ఎవరిని ఓకే అట్టు పరిస్థితులు ఉంది ప్రజలు ఒప్పుకోరండి పార్టీలు పక్కన పడేయండి ప్రజలు ఎవరు ఒప్పుకోరు నిజంగా ఎన్టీ రామారావు గారిని జింగ అంది అభినందించ విషయం ఉందండి ఏంటంటే నేను వ్యాపారం చేసుకునేటప్పుడు కలకటా వెళ్ళేవాడు కలెక్టర్ వెళ్తే ఏం పిలిచి ఏ మద్రాసు ఇవ్వాలా అయ్యే అయ్యారు ఎప్పుడైతే ఆ తర్వాత తెలిసారు కొన్నాకపోతే ఏ ఎన్టీఆర్ ఎన్టీఆర్జీ అయ్యే ఎన్టీ రామారావు అయ్యే అయి అని వారు అంటే ఒక అద్భుతం ప్రత్యేక గుర్తింపు అద్భుతంగా తీసుకొచ్చే మహానుభావుడు ఆయనకు తల వంచి నమస్కారం చేయాలి బా ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఆయనకి ప్రాణం వెళ్ళాలి సో ఇక చివరిగా మన సాక్షి దంపతి నుంచి చూద్దాం సాక్షి అభివృద్ధిలోకి పై పైకి ఆర్థిక అభివృద్ధిలో ఏపీ టాప్ ప్రగతి పదములో పర్యాటక రంగం కరోనా కట్టడిలో మూడో స్థానం ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ ట్వంటీ ట్వంటీ అధ్యయనంలో వెల్లడి పెద్ద రాష్ట్రాల విభాగం ఓవరాల్ ప్రదర్శనలో ఏడో స్థానం మెరుగుపడుతున్న పెద్ద రాష్ట్రాల్లో రెండో స్థానం కరోనా మహమ్మారి ప్రజలు ప్రాణాలు హరించడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగాన్ని అతలాకుతులం చేసింది ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకు వెళ్తుంది ఏ విధంగా దూసుకు వెళ్తుందంటారు మీ ఒపీనియన్ ఏ పేపర్లు వచ్చిందండి సాక్షి పేపర్ సాక్షి పేపర్ వచ్చింది నా మా నా నేను బోర్డు పెట్టుకున్నట్టు ఉంటుంది అది అయితే దానికైతే పలానా వాజీ ఛానల్ చెప్పారు ఇది చెప్పారు అంటుంటారు ఇదే కరెక్ట్ అయినటప్పుడు ఎక్కడ ఏ పేపర్లో కానీ ఏ పత్రిక ఎందుకు రాలేదు కొంతవరకు నా వాస్తవం ఉండొచ్చేమో కానీ ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు పబ్బం పార్టీని డెవలప్ చేసుకోవడానికి పార్టీ పని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి రాసిన మాట్లేదు తప్ప టోటల్ బ్లడ్ అంతా కరప్షన్ అండి వాళ్ళు చేస్తారండి ఇండియా టుడే టుడేసింది కరోనా ప్రతికూల పరిస్థితులను అధిగమించి పన్నెండు రంగంలో ఆర్థికం పర్యాటకం మౌలిక సదుపాయాలు సమరత అభివృద్ధి పరిపాలన శాంతి భద్రతలు సరే విషయం కోవిడ్ నైన్టీన్ విషయంలో మాత్రం ఓకే అనేక నిధులు ఇచ్చింది కోవిడ్ నైన్టీన్లో వీళ్ళు ఎక్కువగా కోవిడ్ నియంత్రించలేకపోయి వచ్చినా సరే ఆపరేషన్ గట్ట చాలా ఎక్కువ చేశారు ఎస్ ఎస్ కాబట్టి అది మాత్రం రాష్ట్రంలో ఆ భారతదేశం ఎక్కువ శాతంలోనే ఉంది అంటే ఎక్కువ పరీక్షలు చేశారు కాబట్టి ఎక్కువ ఎక్కువ పరీక్షలు చేస్తారు పరీక్షలు ఎక్కువ అది మాత్రం కరెక్ట్ అది ఓకే ఇకపోతే మెయిన్ ఇది మీ పార్టీకే ఎక్కువ వర్తిస్తుంది కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా రైతులు వివిధ 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 రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీ చేరుకొని ధర్నాలు చేస్తున్నారు హర్యానా మధ్యప్రదేశ్ అలాగే మహారాష్ట్ర రకరక వివిధ వివిధ రాష్ట్రాల నుంచి పంజాబు హర్యానా ఇటువంటి రాష్ట్రాల నుంచి వచ్చి డైరెక్ట్గా రైతులు చాలామంది ఢిల్లీ చేరుకొని చేస్తున్నారు ఎందుకు రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అది కరెక్ట్ సమంజసం కాదు అందువలన ఆ ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకొని అది టోటల్గా జీరో చేస్తే కానీ మేము ఇక్కడ నుంచి కదలము అనేసి నిన్న రైతులు కూడా చెప్తున్నారు ఆరు నెలలకు సరిపడే తినడానికి సామాగ్రి పడుకోవడానికి బెట్లు అన్నీ తెచ్చుకొని మేము ఇక్కడే ఉంటాము ఎట్టి పరిస్థితులు మేము ఇక్కడ నుంచి కదలం ఎందుకు రైతులకు వ్యతిరేకంగా ఇటువంటి ఆర్డినెన్స్ని మీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం అయితే కాదు టోటల్ దేశ పురోగతికి సంబంధించిన విషయం ఎందుకంటే రైతులేనిదే మనం లేము రైతులకి ఎగ్నెస్ట్గా ఎందుకు ఇటువంటి ఆర్డినెన్సులు తీసుకురావాలి ఇందులో మంచి ఉందంటారా భారతదేశంలోని ఇరవై నాలుగు రాష్ట్రాలు చిన్నదా మొత్తం సుమారు ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా దీని అక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ వైసీపీ ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు మేము ఎందుకు వ్యతిరేకించారు వీళ్ళు పక్కన ఉన్నటువంటి ఏటీఎంకే ప్రభుత్వం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు తర్వాత మన కేరళలో కూడా కొన్ని పార్టీలు యాక్సెప్ట్ చేశాయి కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఇలాగా ఏదో ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీకి ఒక రెవల్యూషన్ కావాలి వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు తర్వాత మా పంజాబ్ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబానికి చాలా చాలా రాబడిపోయింది కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది అవన్నీ ఇప్పుడు కట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఒక యాజిటేషన్లో తీసుకొచ్చారు దీనికి తోడు కమ్యూనిస్ట్ పార్టీని కలుపుకొని పంజాబ్కి సపోర్ట్గా మిగతా రాష్ట్రాలు అంటే ఎక్కడైతే బీజేపీతర రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారంట వాళ్ళు కూడా అన్ని పార్టీలు చేయలేదు ప్రభుత్వం అయితే చేయచ్చేమో కానీ అన్ని పార్టీలు చేయలేదు వాళ్ళకి ఎక్కడైనా శివసేన చేసిందేంటి సో మహారాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అన్నది అంటుంది కానీ శివసేన చెప్పలేదు వాళ్ళకి పార్టీ కిచీ పార్టీ ప్రభుత్వం అయింది ఓకే అలాగా కొన్ని పార్టీలు చేయలేదు అంటే మీరు అనేది ఏంటంటే ఓన్లీ సిపిఎం సిపిఐ అంటే ఇంకొక విషయం చెప్తాను ఇవాళ ఈ మూడు చట్టాల విషయంలో కూడా ఏంటి మాట్లాడే విషయం నేను వివరంగా చెప్పగలను అలాగే ప్రధానమంత్రి కూడా ఒక మాట చెప్పారు ఏమని చర్చి

రైతుల అభిప్రాయాలు సేకరించి రైతులు అప్పుడు ఏదైనా ఆర్డినెన్స్ తీసుకొచ్చి చాలా మంచిది ఒక విషయం చెప్తాను ఇవాళ మార్కెట్ కమిటీ ఉండడం వల్ల దానికి ఎంత స్ట్రెస్ కట్టాలి ఎస్ తర్వాత వాళ్ళు రేట్ని అన్ని ఇస్తారు ఓకే వాళ్ళ మీరు ఎంత ఎక్కడ నచ్చితే అక్కడ అమ్ముకోండి అంటున్నారు అమ్ముకోవడానికి ప్రయాణ ఛార్జీ కూడా గవర్నమెంట్ ఇస్తా అంటుంది ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు ఎక్కడ అమ్ముకుంటారు అని అని అంటున్నారు వాళ్ళందరూ ఒక టీం అమ్మన్నారు ఆ టీంకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ ఇస్తా అన్నది అవునండి ఎక్కడ ఇబ్బంది వచ్చింది వాళ్ళకి ముందు ఆ ఇబ్బంది చెప్పాలండి పని వీళ్ళకి నష్టం జరుగుతుంది అవునండి ఇంకొక విషయం చెప్పారు వాళ్ళు ఏమిటి ఏదైనా పంటకి ఏదైనా పంటకి రేటు రావాలనుకుంటే ముందుతే వర్తకుడితో మాట్లాడుకోమన్నారు వర్తకుడితో మాట్లాడుకొని నిర్ణయం తీసుకోండి అన్నారు పొరపాటు వర్తకుడు మాట తప్పినా సరే వాళ్ళకి అన్ఇమీడియట్గా కోర్టు ఉంది ఇంకా పదిహేను రోజులే పరిష్కరిస్తారు అలాగే ఏమైనా నష్టం జరిగిందనుకోండి వాళ్ళకి కంపల్సరీ పెట్టలేదు రైతుకు నష్టం జరగకూడదు అనేక యాంగుల చాలా అద్భుతంగా ఈ మూడు చట్టాలు ఉన్నాయి దీనికోసం ఎందుకు వాళ్ళు చాలా తాపత్రయపడుతున్నారు పడుతున్నారు వీళ్ళు ఏం సాధిద్దామని ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటున్నా కానీ ఇలా జరిగిందని చెప్పమని చూస్తాను కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా రేపు ఇలా ఇవాళ ఇవాళ మన విజయనగరంలోని ఫెడరాలయీస్ కానీ షుగర్ ఫ్యాక్టరీస్ కానీ జూత్ పిల్స్ కానీ ముగిస్తాడు ఎందుకు ఏం ఎందుకు ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఏం సాధించారు వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఏదో సాధించారు చెప్పండి కమ్యూనిస్ట్ పార్టీలు ఏమి సార్ కేవలం తీసుకురావడం తర్వాత లవ్ తర్వాత పడిపోవడం ఆగిపోవడం ఇదే సిస్టమ్ సో ఇక చివరిగా సాక్షిలోని తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ ఇరవై నుంచి ప్రారంభిస్తారంట టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం కూడా విడుదల చేస్తున్నాము మరింత ముమ్మరంగా సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తాం త్వరలో సీఎం జగన్ చేతుల మీదుగా కళ్యాణ మస్తును పునః ప్రారంభిస్తాం ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నిన్న వ్యాఖ్యానించి సాక్షిలో మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తారంట ఇది ఎంతవరకు సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారు చూడండి నేను ఒక మాట నమ్ముతాను నిజంగా సనాతన హిందూ ధర్మం నిలబెడతా అన్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన కుట్రముందు ఎలమనండి ఎస్ భార్యాపర్తలు వెళ్ళి ఎలమనండి వెళ్తే ఆయన తాలూకా నిజాయితీ అంటే సిన్సియర్ తెలుస్తుంది మనకి ఏదో రాజకీయంగా హిందువుల్లో ఏదో మేము హిందువులు ఉద్ధరించామని చెప్పుకోవడానికి కాదు ఎలా ఉంటుందంటే ఇప్పుడు అనేక కమిషన్లు వేసారు బీసీ కార్పొరేషన్ రకరకాల కార్పొరేషన్లు వేశారు ఏ రకాల కార్పొరేషన్ కూడా ఏ కులానికి ఒక కులానికి కార్యకర్తలని నాయకులు పెంచుకోవడానికే తప్ప అవును పెంచుకోవడానికే తప్ప ఏమైనా ఏదేమిటో ఫండ్స్ రిలీజ్ చేశారా ఎవరికైనా సర్వీస్ ఇచ్చారా ఏమీ లేదు అలాగే హిందూ సనాతన దాన్ని నిలబెడతాం అని మాట చెప్పుకోవడానికి తప్ప చిత్తశుద్ధి ఉంటే భూములు అమ్ముతారా ఎస్ అదే ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తామంటున్నారు చూద్దాం చూద్దాం అన్నం వేరు ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ చూడాలి ఓకే సో ఇవి ఈరోజు మనం వివిధ దినపత్రికలు ప్రచురించిన విషయాలు ఇంకా జిల్లా వార్తల్లోకి వస్తే నిన్న కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ గారు కరోనా సెకండ్ వేవ్ వస్తుందనేసి చెప్పి నిన్న ఒక సమీక్ష నిర్వహించారు జిల్లా అధికారులు అందరితోని కరోనా కారణంగా జిల్లాలో ఇప్పటికే రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారని సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంటుందని ఇంకా ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా చూడటమే మన ముఖ్య ఉద్దేశం అనేసి దీనికి సంబంధించి ఒక యాభై రోజుల పాటు ప్రచార ఉద్యమం అంటే కరోనా మీద అవేర్నెస్ తేవడానికి కరోనా కంట్రోల్ చేయడానికి ప్రజలు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అధికారులు ఎటువంటివి ప్రజలకి రీచ్ అయినట్టుగా చెప్పాలి ఆదేశాలు జారీ చేయాలని వాటి మీద నిన్న మన కలెక్టర్ హరి లాల్ గారు చెప్పారు అట్ ద సేమ్ టైం ఏంటంటే కరోనా సెకండ్ వేవ్ అసలు మన జిల్లాలో మన జిల్లా వరకు వస్తే మన జిల్లాలో ప్రవేశించకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి జిల్లా గ్రామం మండలం ప్రతి ఒక్కరి దగ్గర అవేర్నెస్ తీసుకురావాలి మాస్కే కవచం మాస్కే కవచం అంటే కరోనాని నివారించాలంటే మాస్క్ కంపల్సరీగా ధరించాలనేసి ఈ విధంగా నిన్న కలెక్టర్ గారు మన సమీక్ష సమావేశం నిర్వహించారు ఎందుకంటే ఇప్పటికీ మన జిల్లాలో రెండు వందల మంది మృత్యువాత పడ్డారు దీని మీద మీ అభిప్రాయం అండి అసలు ఇప్పుడు ఏ విధంగా మనం ఇంకా సెకండ్ వేవ్ రాకుండా మీరు మోస్ట్ సీనియర్ పర్సన్ ఒక పార్టీలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు కాబట్టి కరోనాని మన జిల్లాని ఇప్పటివరకు జరిగింది ఏంటో మీకు తెలుసు ఈ రోజు వరకును ఈ సెకండ్ వేవ్ రాకుండా ఉండాలంటే మనం కూడా ఎంతో కొంత చేయాలి మీ పార్టీ తరఫున కూడా ప్రజల అవేర్నెస్ తేవడం కానీ కరోనా విషయం కానీ సెకండ్ వేవ్ విషయంలో ఏదైనా ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసిన మన కలెక్టర్ గారు తీసుకునేది ఎంతవరకు ఉన్నది సైలెంట్లో పెట్టిస్తుంది మేము సుమారు పదిహేను వేల మాస్కులు పంచాం ఎందుకంటే ఏది అవసరం దాని మీద పార్టీ దృష్టి పెడుతుంది ఒకటి ఈ కరోనాని నివారణ చేయాలనుకునేటప్పుడు కరోనా నివారణ చేయాలి అన్న అనే ఆలోచనతో లాస్ట్ టైం ఎన్ని మాస్కులు పంచారో దానికి డబల్ ఉధృతంగా మాస్కులు ఇవ్వండి ఇంటింటికి మాస్కులు ఇవ్వండి ఇంటింటికి మాస్క్ ఇవ్వండి తర్వాత సోషల్ డిస్టెన్స్ మింటైన్ అయ్యే పద్ధతిలో ప్రభుత్వాన్ని ఎస్పీ గారు కానీ ప్రభు వంద కూడా చాకచక్యంగా అరికట్టమండి ఇవి చేసినప్పుడు మాత్రమే మళ్ళీ రాకుండా ఉంటుంది ఏవి చేయకుండా మనం వస్తామంటే కాదు కరెక్ట్ గతంలో కూడా మన మన జిల్లా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని లక్ష కొన్ని కోట్ల మాస్కులు తయారు చేశాము ఇంటికి నాలుగు మాస్కులు ఇస్తున్నాము వాలంటీర్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు నాకు తెలిసి ఇది ఎక్కడ ఎక్కడో ఒక కొన్న దగ్గర జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ఇది రీచ్ అయినట్టుగా అనిపించట్లేదు మీ ఏంటి దీన్ని చూడండి ఈ కరోనాతో అందరూ భయపడ్డారండి ఎస్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాస్కులు కొనుక్కున్నారు తయారు చేసుకున్నారు ఎస్ కొన్ని వాలంటీ ఆర్గనైజేషన్స్ పంచారు ప్రభుత్వం కూడా వాలంటీ ఆర్గనైజేషన్ కొంతవరకు పంచిందేమో తప్ప మొత్తం అంతా ఫ్రాడే ఓకే సో ఇంకా డైరెక్ట్గా ఇంకా విజయనగరం జిల్లా వార్తల్లో రెండు వార్తల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గల ఆంజనేయపురం సంజయన మహిళ ఇంట్లో దొంగతనం జరిగి పది తులాల బంగారం అరవై తులాల వెండి పోయాయి భర్త ఆర్క్లో ఉండడం కన్నవారింటికి వారంకి రెండు మూడు రోజులు వెళ్తూ వస్తుండడంతో అదును చూసుకొని దొంగలు దొంగతనం చేసి ఇంటిని భీభత్సం చేసి ఈ పది తులాల బంగారాన్ని అరవై తులాల వెండిని నిన్న దొంగతనం చేశారు ఇంటికి వచ్చి ఆమె చూసిన వెంటనే ఇల్లంతా చంద్రవందంగా పడి ఉండడం ఆవిడ ఆందోళన చెంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై ఎస్ఏ దుర్గా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నా చెప్తున్నారు చెప్పినారా వివరాలు పూర్చు సూర్యుల సార్ అమ్మ కాలేజ్కి గట్టి నుండి వచ్చేసరికి లాక్ చేస్తుంది పాప నేను పుష్ చేస్తుంటే రావట్లేదు సార్ అంతర్వాత మా నాన్న వచ్చారు మా నాన్న తీపించాము చుట్టూ కొట్టిసారి ఓపెన్ లాక్ చేస్తారు గట్టి కొట్టేసరికి ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత ఇంకా చూసి స్టాక్ అయ్యాం సార్ గోల్డ్ ఒక చిన్న పది అర తులాలు ఉంటుంది సార్ ఒక యాభై తులాల వరకు రెండు ఉంటుంది సార్ తీసుకెళ్లి ఇంకేం క్యాష్ ఏమి అంతే ఇక్కడ ఉండడు నేను పాప చిన్న బాబాయ్ ఉంటాం అది మీరు లేనప్పుడే చేశారు సార్ ఉన్నప్పుడు కాదు మరి తెలుసు కనిపెట్టి చేసారో లేకపోతే ఒక్కరిదే ఉంటుందని కనిపెట్టి చేసి ఉంటారని నా డౌట్ ఇటు ఇటు నుంచి తిరిగిన వాళ్ళు అమ్మిన లేకపోతే పని చేసిన వాళ్ళు సింగిల్గా ఉండడం కనిపెట్టడం వెళ్ళి వస్తూ ఉంటాం మా అమ్మ ఇంటికి వెళ్ళి రావడం వెళ్ళి నిన్న సాలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సాలూరు ఎమ్మెల్యే పీడికే రాజన్న ద్వారా ప్రారంభించారు దీనికి సంబంధించి అతను ఏమంటున్నారంటే ఈ ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వం అని తండ్రి రెండు అడుగులు ముందుకేస్తే తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పది అడుగులు ముందుకు వేసి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులు ఇబ్బంది పడకూడదని రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈ నిర్మించావని నిర్మించామని నిన్న సాలూరు ఎమ్మెల్యే పీడికి రాజన్న ద్వారా చెప్పుకొచ్చారు నిన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అతను ప్రారంభించారు అతను మాటలు వాస్తవం అంటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి కన్నా ఎవరైనా రెండు ఆకులు ఎక్కువ చదివారని అంటారు తండ్రి కన్నా పది అడుగులు ముందుకేసి రైతులను ఉద్ధరిస్తున్నారనేసి పీటికి రాజన్న ద్వారా అన్నారు నిజమంటారా సార్ నిజమే అబద్ధం ఏంటి వాళ్ళ వాళ్ళు బ్లడ్ అవుట్ అని చెప్పాను ఎలాగ ఎలాగా వాళ్ళు మెడికల్ ప్రబల్ పబ్లిక్ మభ్య పెట్టాలని ఆలోచన తప్ప ఏం లేదు మాట్లాడడానికి ఏం లేదు ఓకే సో చివరిగా మీరు చెప్పండి ప్రస్తుతం మన మన జిల్లాలోని పక్కనే మన పట్టణంలో ఎంఆర్ కాలేజీ పరిస్థితి ఏమంటారు సార్ మహారాజా కాలేజీలో ఇవాళ విజయనగరంలో ఎవరైనా ఎంతమంది మేధావులు ఉన్నారో ఎంతమంది స్కాలర్స్ ఉన్నారో ప్రపంచంలో అనేక మంది మేధా ఎందుకు కూడా ఎంఆర్ కాలేజీ చదువుకుని వెళ్ళిన వ్యక్తులే ఎస్ అందులో నేను కూడా అందులో వ్యక్తినే ఓకే మహారాజా కాలేజు ఎందుకు ఇలా జరుగుతుంది ఒక్కటిదే కాదు ఇంతకుముందు కూడా మాన్సాస్లో కూడా రకరకాల అవకతవకాలు జరిగాయి అసలు మాన్సాస్ మహారాజా రాజాసాహెబ్ గారు ఎండోమెంట్ కప్ చెప్పారు ఎండోమెంట్ కప్పు చెప్తే ఇన్ని రకాలు ఎందుకు మారుతుంది వాళ్ళ కాలేజీని మూసేశారు ఎందుకు మూసిశారు ప్రైవేటైజేషన్ చేస్తారు అది యాక్చువల్లీ ప్రైవేట్ అని మాకు తెలుసు ప్రైవేట్ నాకు తెలిసినప్పుడు గవర్నమెంట్ ఎయిడ్ ఇచ్చారు ఎందుకు ఇస్తున్నా ప్రైవేట్ అయినప్పుడు ఒక విషయం చెప్తాను అయితే భారతీయ జనతా పార్టీ ఎంఆర్ కాలేజీ చాలా శ్రద్ధగా పనిచేస్తుంది ఓకే ఏం పనిచేస్తుంది చెప్పండి మేము స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్తో జనసేన పార్టీతో కలిసి ఒక మౌను ప్రదర్శన చేసాం ఓకే అలాగే ఒక నీట్గా ఎంఆర్ కాలేజీ లెక్చర్స్ యూనియన్తో కూడా కలిసి మాట్లాడాం ఓకే కలిసి మాట్లాడినందుకు మేము ఒక రిప్రజెంటేషన్ తయారు చేస్తాం తెలిసి డైరెక్ట్గా కరస్పాండెంట్కి ఇచ్చాం ఓకే కరస్పాండెంట్కి మాకు రిప్లై ఏం లేదు ఓకే లేనప్పుడు ఇదే కాపీని తీసుకెళ్ళి మేము పీఎం ఆఫీస్ పంపించాను ఓకే వెంటనే వాళ్ళు కేసు కంప్లైంట్ నోట్ చేశారు ఓకే నోట్ చేసి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది ఓకే విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి డిఆర్ఓ దగ్గరికి వెళ్ళింది అతను వచ్చి ఆల్రెడీ పరిశీలన చేశారు మాట్లాడడం జరిగింది కాదు ఓకే విజయనగరం డిఆర్ఓ విజయనగరం డిఆర్ఓ వచ్చారు ఇది తీసుకెళ్ళి ఏం చేశారు ఆఖ ఇది వాళ్ళు మన కరస్పాండెంట్కి మన మాంస యువకు పంపించారు ఇదంతా అండి ఇందులో ఏమీ లేదు కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికే తప్ప ఇది ఆల్రెడీ ప్రైవేటైజేషన్ కదా ఇందులో ఏమీ లేదండి అని ఓటు పారేశారు కానీ విద్యార్థులందరూ కూడా వాళ్ళు కొన్ని పదిహేను వందలు రెండు వేలు కట్టుకున్న విద్యార్థులు వేల 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 రూపాయలు కట్టగలరా కట్టలేరు కట్టలేరు అలాగే అనేక మంది లెక్చర్స్ చాలా పెట్టి పనిచేస్తున్నారు వాళ్ళకి గవర్నమెంట్ ఫెసిలిటీస్ రావు ఇలాగ ఊరుకోవడం ఏ రాజకీయ పార్టీ కూడా మేము ముందుకు వస్తుంటే వాళ్ళు ఏమైనా కొట్టిపారేసారు నిజానిజాలు తెలియాలి నిజానిజాలు తెలియాలనుకునేటప్పుడు ఖచ్చితంగా మాన్సాస్ వాళ్ళు పబ్లిక్తో కానీ రాజకీయ పార్టీతో చర్చ పెట్టాలి మాన్సాస్ వాళ్ళు చర్చి పెడితేనే అప్పుడు తెలుస్తుంది నిగ్గు మాంసాస్తులో చర్చ పెట్టడానికి ఇప్పుడు అక్కడ ఎవరైతే ప్రజెంట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆవిడే సుముఖంగా లేరు ఈ చర్చ పెట్టి దీనికోసం అవునండి చర్చ చర్చ పెడితే వాళ్ళు సిన్సియారిటీ కాబడుతుంది లేనప్పుడు వాళ్ళు ఏదో విధంగా మోసం చేయడానికో కాగి దోపిడీకో లేకపోతే మాంసాస్ ఆస్తులు అమ్ముకోవడానికో ఏదో ఆలోచన జరుగుతుంది కరెక్ట్ ఇప్పుడు స్థానికంగా మీరు లోకల్లో మీరు ఉంటున్న స్థానికంగా మోస్ట్ సీనియర్ పర్సన్ మీరు అలాగే మీ ప్రభుత్వం కూడా కేంద్రంలో చక్రం ప్రెజెంట్ రూలింగ్లో ఉంది విజయనగరం ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం ప్రకారం ఈ కాలేజీ మీద ఎంతోమంది ఇది బతుకుతున్నారు తింటున్నారు చాలా మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు దీని మీద మీరు ఎందుకు స్ట్రాంగ్ స్టెప్ నుంచి అంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం కాదండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ గా అడిగింది అడిగితే నిజానిజాలు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు మాంసాజ్ కి పంపించారు వచ్చి నిన్న 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 మాకు వచ్చింది ఏమో ఇదంతా బాగోసండి ఇది యాక్చువల్గా ప్రైవేటే మనం ఏం కోరుతున్నాము విద్యార్థులు కానీ మన లెక్చర్స్ కానీ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కలిపి చేయండి గవర్నమెంట్ ప్రకటించండి అని మనం కోరుతున్నాం అలా గవర్నమెంట్ కాలేజీగా ప్రకటించి వీళ్ళకి ఏది ఇబ్బంది కేవలం పబ్బం ఈ విషయంలో ఎంతవరకు వెళ్ళాలి ఈ లోకడగా ఇక్కడ మన లోక్సత్తా లీడర్స్ని జనసేన లీడర్స్ని కాలేజ్ యూనివర్సిటీ లెక్చరర్ని మేమంతా కలిసి కూర్చున్నాం కూర్చొని దీని మీకు ఆలోచన జరుగుతుంది అవసరం వస్తే స్టూడెంట్స్ పెళ్లిస్తాం పెళ్లిస్తాం అలాగే ఏం చేయాలి ఎలాగ దీని ఆపాలి మా పని మేము చేస్తాం ప్రభుత్వ ఉండాలి ప్రభుత్వ సార్ అక్కడ పెట్టుకోండి ప్రైవేట్ గా పెట్టుకోండి కొట్టి వాళ్ళకి అభ్యంతరం లేదు కానీ గవర్నమెంట్ కి కాలేజీ ఖచ్చితంగా రావాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు ఈరోజు మన ప్రధాన దినపత్రికలో ప్రచరించిన ప్రచురించిన వార్త వార్తల మీద మంచి విశ్లేషణ అందించారు వాజీ హెడ్లైన్ షో అందరితో సమాప్తం నమస్కారం Thank you, sir. Okay, sir.